అందరికీ నమస్కారం ఈరోజు మనం హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలంటే మంచి కొలెస్ట్రాల్ పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం మన శరీరానికి కొలెస్ట్రాల్ అనేది ఒక ముఖ్యమైన అవసరమైన పదార్థమే ఏమిటి దానివల్ల ప్రయోజనాలంటే హార్మోన్స్ ఉత్పత్తి చేయాలన్నా అలాగే బైల్ జ్యూస్ పైచరసం కొవ్వులు నరిగించడానికి కొవ్వు పదార్థాల కోసం అరగటానికి బైల్ జ్యూస్ కావాలి అది తయారు చేయాలన్నా అలాగే ముఖ్యంగా మన శరీరం ఎండ నుంచి విటమిన్ డిని తయారు చేసుకోవాలన్నా బాడీకి కొలెస్ట్రాల్ కావాలి ఆ కొలెస్ట్రాల్ ఎంతో తెలుసా మూడు వందల మిల్లీగ్రాములు కావాలి ఒకరోజుకి ఆ మూడు వందల మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ని మన లివర్ తయారు చేస్తుంది అందుకని బాడీకి కావలసిన కొలెస్ట్రాల్ని బాడీయే తయారు చేసుకుంటున్నది కాబట్టి ఇక మనం కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలను తినవలసిన పని లేదు మనం బయట నుంచి కొలెస్ట్రాల్ ఉన్నాయి తిన్నామనుకోండి ఇక మనకి ప్రమాదాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి అందుకని ఏ ప్రాణి కూడా చూస్తే మరి ఇట్లా న్యాచురల్ డైట్లో కొలెస్ట్రాల్స్ ఉండు బాడీ తయారు చేసుకుంటున్నాది కాబట్టి అదే రిస్క్ ఉండదు అందుకని గుండె జబ్బులు పక్షవాతాలు హార్ట్ బ్లాక్లు ఇట్లాంటివి వచ్చే సమస్యలు జంతువుల్లో కనిపించవు సహజంగా అవి తినే డైట్స్ అట్లా హెల్ప్ చేస్తాయి మరి మనం మన బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రాణాలు తీస్తున్నది మనకి ఎందుకు గుడ్ కొలెస్ట్రాల్ మంచిది అన్నారు ఎల్డీఎల్ని బ్యాడ్ అన్నారు అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఈ ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా తక్కువ ఉంటే మంచిది హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉంటే మంచిది ఎందుకు దీన్ని బ్యాడ్ అన్నారు హెచ్డిఎల్ని గుడ్ ఎందుకు అంటారు అనేది ఇప్పుడు అర్థం చేసుకుందాం ఈ హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఎంత ఉండాలి ఈ విషయాలు తెలుసుకునే ముందు ఇంకొకటి మన శరీరానికి కావలసిన మూడు వందల మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ లివర్ తయారు చేసి అప్లై చేస్తున్నది అది సరిపోతుంది కానీ మనం కొన్ని తప్పులు చేస్తున్నాం డైరెక్ట్గా కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలను ఎక్కువ తినేస్తున్నాం అంటే యానిమల్ ప్రోడక్ట్స్ అన్నీ కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు ఒకటెప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఒక స్పష్టమైన విషయం మీకు ఇస్తున్నాను ఇక్కడ శరీరానికి కొలెస్ట్రాల్ శరీరం తయారు చేసుకుని సరిపోతుంది ఇక బయట నుంచి కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు మనం ఎప్పుడు తినకూడదు అందుకని కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు అంటే మీరు మొండి గుర్తుపెట్టుకోండి జంతు సంబంధిత ఆహారాలన్నీ పాలు పెరుగు వెన్న నెయ్యి మేగడ కోళ్ళు గుడ్లు రొయ్యలు పీతలు చేపలు ఇవన్నీ కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలే కొలెస్ట్రాల్ లేని ఆహారాలు వృక్ష సంబంధిత ఆహారాలన్నీ అంటే వృక్షం నుంచి ఏదొచ్చినా అందులో కొలెస్ట్రాల్ ఉండదండి కానీ మనం కొలెస్ట్రాల్ లివర్ తయారు చేసుకునేది రక్తంలోకి వస్తున్నది అది సరిపోతుంది కానీ బయట నుంచి కొలెస్ట్రాల్ ఉన్నాయి మనం కొన్ని తింటున్నాం ఏమిటి యానిమల్ ప్రోడక్ట్స్ గుడ్లు పాలు మాంసం తింటున్నాం కొలెస్ట్రాల్ యాడ్ అవుతుంది రక్తంలో మళ్ళీ ఆ ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది ప్లస్ మీరు అవసరానికి మించి అన్నము బ్రెడ్లు స్వీట్లు జాములు ఇవి ఎక్కువ తినేసారనుకోండి ఇవన్నీ కొవ్వుగా మారిపోతాయి ఆ రకంగా యాడ్ అవుతుంది కొలెస్ట్రాల్ మళ్ళీ వచ్చి మీకు ఇంకొకటి మీరు నూనె ఎక్కువ వాడారనుకోండి నూనె మీ లివర్కి వచ్చేసరికి అది కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉత్పత్తి అవడానికి కారణాలు అవుతాయి అందుకని శరీరం తయారు చేసుకునే సరిపోతుంది బయట నుంచి మనం ఈ మూడు రూపాయల్లో ఎక్కువగా తినేయటం వల్ల ఎల్డీఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ వచ్చి ఇదిగో రక్తనాళాల గోడలకు చూడండి ఎట్లా పేరుకుపోతుందో అలా పేరుకునే అవకాశం ఎల్డీఎల్ చేస్తుంది అనమాట ఇక్కడ హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ ఎందుకు అంటారు ఎల్డీఎల్ బ్యాడ్ ఎందుకు అని ఒక మంచి పిక్చర్ చూపిస్తాం ఇక్కడ మీకు రక్తనాళాన్ని కట్ చేసాం ఎల్డీఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్కి ఉన్న గుణం ఏంటి అది పేరుకోవటం రక్తనాళాలను మూసేయటం రక్తనాళాలు గట్టిపడేటట్టు చేయటం రక్త ప్రసరణ సరిగ్గా జరగకుండా ఆటంకాలు కలిగించటం దీని గుణం అందుకని ఎల్డీఎల్ ప్రాణాలకు హాని కలిగిస్తుంది రోగాలకు కారణం కాబట్టి దీన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ అంటే ఇది గుడ్ కొలెస్ట్రాల్ అంటారు ఎందుకో ఏం చేస్తుందో చూడండి మరి ఇట్లా ఎల్డీఎల్ పేరుకుంటే హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది నువ్వు పేరుకుంటే నేను ఊరుకుంటానా రా బయటికి వెళ్దాం నేను ఊడ్చుకెళ్తానని ఈ హెచ్డిఎల్ దాన్ని తోడుకుని క్లీన్ చేసుకొచ్చేసి శరీరం నుంచి బయటకు విసర్జించేటట్టుగా లివర్కి ఇది మోసుకెళ్ళి వదిలేస్తుంది అనమాట అందుకని పేరుకునేటట్టు చేసేది ఎల్డిఎల్ కాబట్టి దాన్ని బ్యాడ్ అంటారు ఈ పేరుకున్న ఎల్డిఎల్ని క్లీన్ చేసి మనం రక్షించి రక్తనాళాల్లో అడ్డాలని అడ్ అడ్డంకులన్నింటిని తొలగించేది కాబట్టి హెచ్డిఎల్ దీన్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటారు చూడండి మన ఇంట్లో చెత్త అంతా మిగిలింది తీసుకెళ్లి ఇంటి ముందు రోడ్ల మీద వేసేస్తాం ఇది ఎల్డీఎల్ చేసే పని అనుకోండి మనం చెత్త పడేసినట్టు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఒక ట్రాలీ తీసుకొచ్చి పార్ తీసుకొచ్చి ఆ చెత్త అంతా ఎత్తుకెళ్ళి క్లీన్ చేస్తారే హెచ్డిఎల్ అంటే మున్సిపాలిటీ డ్యూటీ లాగా రోడ్లు క్లీన్ చేసినట్టు రక్తనాళాలు హెచ్డిఎల్ క్లీన్ చేస్తుంది అనమాట అది అర్థం ఎక్కడ ఇక్కడ చూడండి ఈ హెచ్డిఎల్ అనేది ఎంత ఉంటే మంచిదనే విషయానికి వస్తే అరవై కంటే ఎక్కువ ఉంటే యాభై యాభై ఐదు అరవై కంటే హెచ్డిఎల్ అనేది కనుక ఎక్కువ ఉంటే మీ రక్తంలో పరగడుపున పరీక్షించుకున్నప్పుడు సిక్స్టీ ఎంజీ ఫర్ డిఎల్ కంటే మీ ఎక్కువ కనుకుంటే మీకు మంచి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్టు అది మీకు రక్త నళాలు క్లీన్ చేసి మీకు ప్రమాదాలు జరగకుండా కాపలాగా వస్తూ ఉంటుంది అనమాట అందుకని ఇది అంతకంటే ఎక్కువ ఉంటే మంచిది ఆ ఎల్ హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ నలభై లోపు ఉందనుకోండి హై రిస్క్ అనమాట ప్రమాదం మీకు మంచిది కాదు అందుకని ఆడవారికి అయితే లోపు మంచిది కాదు మగవారికి నలభై లోపు మంచిది కాదనమాట అందుకని నలభై యాభై లోపు మీకు హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ ఉంది అంటే మీకు రక్షణ సరిగా లేనట్టే మీరు రక్తనాళాల్లో చెడ్డ కొలెస్ట్రాల్ పేరుకుని మూసేసి అవరోధాలు కలిగించే అవకాశం ఉందని అనమాట ఇప్పుడు చూడండి లివర్ ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ని మన నూనెలు మాంసాలు అన్నం ఎక్కువ తినేస్తే వాటి నుంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ని ఎక్కువ తయారు చేసి వదిలేస్తూ ఉంటుంది రక్తనాళాలు మూసుకుపోతే చూడండి కణాలు రక్తనాళాలు ఈ ఎల్డిఎల్ ఏం చేస్తుంది కణాల నుంచి రక్తనాళాల నుంచి రివర్స్లో ఇది మొత్తాన్ని ఊడ్చుకుంటూ లివర్కి తీసుకెళ్ళిపోతుంది అనమాట లివర్ వీటిని విసర్జించటం కోసం విడగొట్టి బయలు చూసి పసర్లో ఈ బ్యా విడగ ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ని హెచ్డిఎల్ వచ్చి దాన్ని ఎక్సెస్ కొలెస్ట్రాల్ అంతటిని క్లీన్ చేసేసి బయటకు విసర్జించేస్తూ ఉంటుంది అనమాట అందుకని ఇలా క్లీన్ చేసుకుంటూ లివర్ శరీరంలో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని విసర్జించేటట్టు సహాయపడుతుంది కాబట్టి హెచ్డిఎల్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటారు ఎల్డిఎల్ని బ్యాడ్ అంటారు అనమాట అదే విషయం అదిగో లివర్ నుంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ రక్తం లోపలికి రక్త గుండా ప్రయాణించేటప్పుడు ఇట్లా పేరుకుంటూ వెళుతూ ఉంటుంది హెచ్డిఎల్ కణాల నుంచి రక్తనాళాల నుంచి రివర్సులో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతటిని తీసుకొచ్చి లివర్కి వదిలేస్తూ ఉంటుంది అనమాట అందుకని ఇది బ్యాడ్ ఇది గుడ్ ఇక మనకి ఈ పేరుకున్న ఎల్డిఎల్ని క్లీన్ చేసేది కాబట్టి ఎల్డిఎల్ రక్తనాళాల పేర్కొంటుంది హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ చూడండి ఎలా ఎల్డిఎల్ పేరుకుందో అంచులమ్మట రక్తనాళాల్లో హెచ్డిఎల్ అట్లా పేరుకోదు ఇదిగో ఈ గ్రీన్ అట్లా ఊడ్చుకుంటే వెళ్ళిపోతుంటుంది అనమాట దాన్ని తొలగించుకుంటే వెళ్ళిపోతుంది అందుకని రెండు వేరు పనులు కాబట్టి గుడ్డు బ్యాడ్ అని పెట్టింది అనమాట మరి మనకి హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉంటే చాలా మంచిది మనం ఏం పనులు చేయాలి గుండె జబ్బులు పక్షపాతాలు బ్లాక్స్ ఇట్లాంటివి రాకూడదన్న రక్త ప్రసరణ సమస్యల్లో కొలెస్ట్రాల్ అవరోధాలు కలిగించకుండా ఉంటే హెచ్డిఎల్ పెంచుకోవాలి ఆ హెచ్డిఎల్ పెరగడానికి మీకు ఉపయోగపడే డైట్ విషయానికి వస్తే ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉన్న ఆహారాలు మీరు తీసుకుంటే ఈ ఆల్ఫా లెనోలోనిక్ యాసిడ్ అనే ఫ్యాట్ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి మీకు మంచి సపోర్ట్గా ఉంటుందన్నమాట ఇది ఎన్ఐఎన్ వారి ఇచ్చిన సమాచారంలో ఉన్న విషయం అనమాట నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇలాంటి ఆల్ఫా లెనోలోనిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకుంటే ఆకుకూరలు బాగా ఎక్కువ ఉంటుంది ఆకుకూరలు అందుకే రెగ్యులర్గా మీరు ఆకుకూరలు వండుకు తినడానికి ట్రై చేయండి వాటికి పాపం పసర వాసన వస్తాయి పని అనుకుని చాలామంది బద్దకిస్తుంటారు రేటు తక్కువ లాభాలు అమోఘం మార్కెట్కి వెళ్ళామంటే ఆకుకూర కొనకుండా రాకూడదు మీరు రోజు ఆకుకూర ఇంట్లో మీరు తినండి బిడ్డలకు పెట్టండి రక్షించుకోవాలంటే ఆకుకూరలు అలాగే రోజు స్ప్రౌట్స్ ఇందులో మంచి సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి ఈ సాల్యుబుల్ ఫైబర్స్ ఏంటంటే ఆకుకూరల్లో ఉన్న ఈ మొలకల్లో ఉండే సాల్యుబుల్ ఫైబర్స్ ఏం చేస్తాయి మీరు రక్తంలో చేరి ఆహారం తింటాం ప్రేగుల్లోంచి ఆహార సారం రక్తం లోపలికి వెళుతుంది కదా ఆ సారంతో పాటు సాల్యుబుల్ ఫైబర్స్ అని రక్తంలో చేరి ప్రయాణించి రక్తనాళాన్ని చీపురులాగా ఊడ్చుకుంటూ క్లీన్ చేసుకుంటూ బయటకు వస్తాయి ఈ హెచ్డిఎల్ చేసే పని అలా క్లీన్ చేయటమే ఈ సాల్యుబుల్ ఫైబర్స్ కూడా మీకు క్లీనింగ్ ఏజెంట్స్ లాగా ఉపయోగపడతాయి అనమాట ఇప్పుడు పిల్లవాడు చీపురు పట్టుకుని ఓడటం రాపోయినా నేల మీద ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాడు వాడికి ఓడటం రాపోయినా చీపురు ఎక్కడెళ్ళిందో అక్కడంతా చూడండి దుమ్ము క్లీన్ అయిపోతూ ఉంటుంది అలాగే ఈ సాల్యూబుల్ ఫైబర్స్ అనేవి పండ్లల్లో ఆకూరల్లో మొలకలు ఎక్కువ ఉంటాయి ఇవి రక్తనాళాల గోడల్ని చీపురులాగా వాష్ చేస్తూ ఉంటాయి ఇవి చాలా మంచిది అనమాట హాని కలిగించే బ్యాడ్ కొలెస్ట్రాల్ని క్లీన్ చేయడానికి ఇక నట్స్లో చూస్తే ఫ్లాక్స్ సీడ్స్ రాజ్మా గింజలు మరి వాల్నట్స్ మరి అంటే అవిసి గింజలు మీకు తెలుసు కదా సోయాబీన్సు ఇట్లాంటివన్నీ బాదం పప్పులు ఇవన్నీ గుడ్ కొలెస్ట్రాల్ని బాగా పెంచడానికి ఉపయోగపడే మంచి ఫ్యాట్స్ ఉంటాయి అనమాట ఇందులో ఇవి మీ లివర్కి వెళ్ళిందంటే మీ లివర్ గుడ్ కొలెస్ట్రాల్ని బాగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించేస్తుంది గుడ్ కొలెస్ట్రాల్ని లివర్ ప్రొడక్షన్ బాగా చేస్తుంది అనమాట అందుకని ఇలాంటివి మీరు బాగా తినాలి వీటితో పాటు చూడండి అలాంటి ఆహారాలు ఎప్పుడెప్పుడు ఎట్లా తినాలంటే ఉదయం పూట కాస్త మొలకలు పండ్లు వెజిటబుల్ జ్యూస్ మనం ఎప్పుడూ చెప్తుంటాం ఈ వెజిటబుల్ జ్యూసులో సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి జీర్ణమయ్యే పీచులో రక్తనాళాల గోడల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ని పేర్కొనియకుండా రక్షణ కలిగిస్తూ ఉంటాయి బ్లడ్లో ఎసిడిక్ నేచర్ ఉందనుకోండి ఎసిడిక్ నేచర్ ఉంటే మీరు రక్తనాళాల అంచులు పొరలు దెబ్బతింటాయి ఆల్కలిన్ నేచర్ ఉంటే రక్తనాళాల పొరలు దెబ్బతినావు ఎక్కడ పొర దెబ్బతిందో అక్కడ బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుంటుంది ఆ పొరలు దెబ్బ తినకుండా హెల్దీగా ఉండి చేసేటట్టు ఆల్కలిన్ డైట్స్ అంటారు వీటిని ఈ ఫ్రూట్స్ జ్యూసులు ఆల్కలిన్ డైట్స్ బ్లడ్ అంతా ఆల్కలిన్గా ఉంటుంది బాడీ అంతా ఆల్కలిన్ నేచర్ ఈ ఆల్కలినిటీని పెంచుకుంటే ఆరోగ్యం ఎసిడిక్ నేచర్ని పెంచుకుంటే ఈ కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ కెమికల్స్ యాసిడ్స్ విపరీతంగా కలిపేస్తారు ఈ లైనింగ్ ఇరిటేట్ అవుతుంది అన్నమాట అంచేత ఇలాంటి డైట్స్ మార్నింగ్ మీరు ఈవినింగ్ కూడా నానపెట్టిన బాదం పప్పులు పిస్తా పప్పులు జీడిపప్పులు వాల్నట్స్ పుచ్చకాయ గంజాలు ఇట్లాంటివన్నీ నానపెట్టుకుని నచ్చుతానండి ఈజీగా డైజెషన్ అవుతాయి ఇందులో గుడ్ కొలెస్ట్రాల్ని పెంచే మంచి ఫ్యాట్స్ ఉంటాయి అనమాట చాలా చాలా మంచి డైట్ ఇవి తిని ఫ్రూట్స్ తినండి చక్కటి సాల్యుబుల్ ఫైబర్స్ వెళ్తాయి మంచి హెచ్డిఎల్ ఇంక్రీజ్ అయ్యే డైట్ అనమాట ఇది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మీకు పెరగాలంటే మీరేం చేయాలో తెలుసండి ఆహార నియమాలతో పాటు ఇంతకుముందు చెప్పిన ఆహారం చూశారు కదా మార్నింగ్ అండ్ ఈవినింగ్ న్యాచురల్ డైట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఉడికిన ఆహారాల మధ్యాహ్నం ఒక్కసారి రిస్ట్రిక్షన్ చేయండి రెండు ఆకు మధ్యాహ్నం వండుకు తినండి ఉదయం సాయంకాలం న్యాచురల్ డైట్ తింటూ గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకోవచ్చు నెక్స్ట్ వ్యాయామాలు ఆసనాలు ఎక్సర్సైజులు ఆటలు ఇట్లాంటివి ఏవైనా చేయండి హెచ్డిఎల్ ఇంక్రీజ్ చేస్తాయి ఎక్సర్సైజులు ఎందుకంటే లివర్ అట్లాంటి సపోర్ట్ ఉంటుంది ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి సర్కులేషన్ అంత హెల్దీగా ఉండి శుభ్రంగా వాటన్నిటిని వాష్ చేసి హెచ్డిఎల్ ఇంక్రీజ్ చేయడానికి ఎక్సర్సైజులు చక్కటి సపోర్ట్ ఇస్తాయి అనమాట బాడీలో లివర్కి అంచేత ఈ రెండు నియమాల ద్వారా మీకు లంచి లాభం జరుగుతుంది ఇక శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ వల్ల ఉపయోగాలు తెలుసండి హార్మోన్లు ఉత్పత్తి చేయటానికి బాడీ గుడ్ కొలెస్ట్రాల్ కావాలి అలాగే పైచరసం తయారవ్వాలి కొవ్వులు నరిగించడానికి లివర్ ఉత్పత్తి చేసే బయల్ జ్యూస్ తయారీకి కొలెస్ట్రాల్ కావాలి అలాగే ముఖ్యంగా విటమిన్ డి మన శరీరం తయారు చేసుకోవాలంటే శరీరంలో కొలెస్ట్రాల్ అనేది ఉంటేనే విటమిన్ డి తయారవుతుంది బాడీలో అలాగే రక్తనాళాల్లో చెడ్డ కొలెస్ట్రాలు శుద్ధి చేయటానికి చక్కగా ఈ హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ కావాలి ఇవన్నిటి వల్ల లాభాలు చూడండి గుడ్ కొలెస్ట్రాల్ వాళ్ళు ఇవన్నమాట అంచేత మనందరం ఎప్పుడన్నా లిపిడ్ ప్రొఫైల్ పెళ్లి వచ్చిన పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ చేయించుకోవటం మంచిది ఇవన్నీ నార్మల్గా ఉన్నా బ్లాక్లు ఉండే రిస్క్ ఉంటుంది కొంతమందికి ఇవన్నిట్లో నార్మల్ కనపడతాయి కానీ ఎక్కువ భాగం కనపడిన వాళ్ళకి సేఫ్ అనమాట అందుకని హెచ్డిఎల్ ఎంత ఉంది ఎల్డీఎల్ ఎంత ఉంది టోటల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది చూసుకోండి వయసులో ఉన్న పిల్లలు ముఖ్యంగా యూత్ గమనించండి జంక్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు బేకరీ ఫుడ్స్ ఈ వైట్ రైస్లు రిఫైన్డ్ ఫుడ్స్ విపరీతంగా తినేస్తున్నారు అందుకనే సాగటు ఆంధ్రుడికి ఇరవై ఐదు ముప్పై లోపే ఈ కొలెస్ట్రాల్ గుండె జబ్బులు వచ్చి చచ్చిపోతున్నారు ఈ మధ్య చాలా ప్రమాదం మీరు పెళ్ళిడికి వచ్చిన పిల్లలందరినీ చెకప్ చేయించుకుంటే యాంజిగ్రామ్ టెస్ట్లు చేస్తే అసలు వందక నలభై మంది పిల్లలకు హార్ట్లో బ్లాకులు ఉంటాయండి మీ పిల్లలందరికీ అంతే కారణం మన తిన్న బ్యాడ్ ఫుడ్ ఐటమ్స్ అనమాట కాబట్టి హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి ఇంతకు ముందు చూపించిన డైట్స్ని మీరు బాగా తినండి ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి జీవితాన్ని ఆరోగ్యకరంగా ఎంజాయ్ చేయండి అని కోరుకుంటూ నమస్కారం